గంభీరవాడ మండల కేంద్రంలోని విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఓ ఇంట్లో ఉన్న వస్తువులు సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. వివరాల్లోకి వెళ్తే పట్టణ కేంద్రానికి చెందిన బచ్చ కృష్ణమూర్తి అనారోగ్య సమస్యతో హైదరాబాద్ లోని ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లగా గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో కృష్ణమూర్తి బిల్డింగ్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటల పొగతో ప్రాంతమంతా కమ్ముకున్నాయి. చుట్టుప్రక్కల ప్రజలు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించగా ఫైర్ ఇంజన్ సహాయంతో 2 గంటల పాటు ఎస్ఐ రామ్మోహన్ గ్రామ యువకులు మంటలను ఆర్పి అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది ఇంట్లో ఉన్న సిలిండర్ను ప్రమాదం జరగకుండా బయటకు తీసుకొచ్చి మంటలను ఆర్పారు. కిరాణా షాప్ లో ఇంట్లో వస్తువులు సామాగ్రి అగ్నికి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ సందర్భంగా బచ్చు కృష్ణమూర్తి మాట్లాడుతూ అనారోగ్య కారణంగా హైదరాబాద్ కు ఆసుపత్రికి వెళ్లామని, ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో ఇంట్లో వస్తువులు సామాగ్రి కిరాణా షాప్ లో అన్ని వస్తువులు కాలిపోయాయని, ప్రభుత్వం ఆదుకొని ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఏ కిటికీలాగా ఏం మాటలు ఏం మాటలు మేము దవాఖానా పోయినాం. వారం రోజులు అవుతుంది, మా ఆయన బాగాలేడు, అక్కడనే ఉండుడైంది. ఇక్కడ అన్ని బంద్ చేసే పోయినాం. వచ్చే వరకు ఈ ప్రాబ్లం అయింది. ఇంట్లో బంగారం పైసలు ఉన్నాయి, అన్నీ పోయినాయి, ఏవీ లేకుండా అయిపోయినాయి. ఇంక బ్రతుకు ఎట్లా, మేము ఎట్లా అదే మా కోసం కొంచెం దయచేసి కొందరు ఆదుకోరు మీరు. మాది గంభీరపేట గ్రామం. మా నాన్నకి అనారోగ్యం కారణం వల్ల హైదరాబాద్కి వెళ్ళాం. మేము హైదరాబాద్లో ఉండగా నిన్న రాత్రి 8:30కి అందరూ ఫోన్ చేసి ఇంట్లో మొత్తం కాలిపోతుందని చెప్పారు. ఇంట్లో నా ఒరిజినల్ సర్టిఫికేట్స్, బంగారము, పైసలు అన్నీ ఉండే, అన్నీ కాలిపోయాయి. ప్రభుత్వం మమ్మల్ని మాకు ఏదైనా సహాయం చేస్తే బాగుంటుందని ఒకటేళ్ళు. మా నాన్న ఆటో నడుపుకునే ఆటో డ్రైవర్. మాకు ఉన్నదే ఈ ఒకటేళ్ళు అంతే. అమ్మ కిరాణంతో నడుపుతుంది. ఈ కిరాణా షాప్ మీద మేము ఆధారపడి ఉన్నాము. ఇప్పుడు ఇలా అవడం అనేది చాలా చాలా బాధాకరమైన. ఎవరైనా సహాయం చేస్తామని కోరుతున్నాం ప్రభుత్వం. రైట్. అయ్యా నమస్కారం. మా ఇల్లు గంభీరావు. నా పేరు బచ్చు. నేను 8 రోజులు హైదరాబాద్ డాక్టర్ ట్రీట్మెంట్ కోసం.